ఇక కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం దగ్గర జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న నిర్వధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు. పంచాయతీ కార్యదర్శుల కృషితోనే గ్రామాలు పచ్చదనంతో విరాజిల్లుతున్నాయన్నారు ఈటల. సీఎం కేసీఆర్ గద్దె దిగే సమయం దగ్గర పడిందంటూ ఉన్న ఈటల రాజేందర్ తో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సమ్మెకు మద్దతు ప్రకటించారు ఈటల రాజేందర్. ప్రస్తుతానికి మనతో ఉన్నారు సార్, చెప్పండి, సాయంత్రం వరకు డెడ్ లైన్ ప్రభుత్వం పెట్టింది కదా, ఎట్లా చూస్తారు? డెడ్ లైన్లు పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. ఇది నిజాం సర్కారు కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. 3 సంవత్సరాల వరకే ప్రొహిబిషన్ పీరియడ్తో వాళ్ళకు రెగ్యులరైజ్ కావాలి, పర్మనెంట్ ఉద్యోగులు రావాలి. నీవు ఇవ్వలేదు, మళ్ళీ సంవత్సరం పెంచినవు. మళ్ళీ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖుతో ముగిసింది. నీ బాధ్యత నెరవేర్చకుండా, వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇవాళ వాళ్ళు గుర్తు చేసి సమ్మె చేస్తే పీకే సమ్మె మళ్ళీ అనేటువంటి అహంకారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడకుండా తక్షణమే గ్రామ కార్యదర్శులు పిలిపించుకోవాలి, వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్ని పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అట్లనే వివోఏలుగా ఉన్న వాళ్ళు కూడా 3900 రూపాయలు ఎట్టి సాగిరి చేయించుకుంటున్నాడు. అన్ని రకాల సర్వీసెస్ చేసేది మహిళా సంఘాలే కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మీకు అధికారం మీ ఎక్కడి నుంచో కొనుక్కుంటూ వచ్చింది కాదు, అధికారం మీకు అమలాన్ని ఇచ్చింది కాదు, అధికారం తెలంగాణ ప్రజలు ఇచ్చిన విషయం నేను మర్చిపోతాను. కాబట్టి వివోఏల సమస్య కానీ గ్రామ కార్యదర్శి సమస్య కానీ తక్షణమే పరిష్కరించమని చెప్పి కోరుతున్నాను, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇక్కడ పార్టీలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఇలా చట్టబద్ధంగా తప్పకుండా కొట్లాడతాం. ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడతాం. అటు ప్రభుత్వం వెనక్కి తగ్గదంటున్నారు, ఇటు వీళ్ళు కూడా వెనక్కి తగ్గలేమంటారు, వీళ్ళ అవుట్స్ అంటే రాబోయే రోజుల్లో వీళ్ళ ఏముండదు. తాత జాగిర కేసీఆర్ ఏమైనా 100 సంవత్సరాల కోసం అధికారం ఉంటాడా? కేసీఆర్కి ఉండే అధికారం 2023 డిసెంబర్ వరకే గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ రోజు చేయకపోతే మళ్ళీ వేరే ప్రభుత్వాలు అయితే వాళ్ళు పక్కా చేసి మళ్ళీ ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని అయితే బీజేపీ శ్రేణులు ఖండిస్తూ ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు, మరోవైపు పంచాయతీ కార్యదర్శులు కూడా వెనక్కి తగ్గడం లేదంటూ కూడా బేసజాలకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం వరకు అయితే డెడ్ లైన్ ఉంది, చూడాలి వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఈ పంచాయతీ కార్యదర్శులకు మాత్రం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈటల రాజేందర్ పంచాయతీ కార్యదర్శుల తరఫున అయితే చెప్తున్నటువంటి నేపథ్యం మనం కరీంనగర్లో చూడవచ్చు. కెమెరా పర్సన్ రజన్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, టీవీ5 ఉమ్మడి కరీంనగర్ జిల్లా.